యూనియన్ వర్దిలాలి బహుజన మున్సిపల్ వర్కర్స్ యూనియన్ వర్దిలాలి బహుజన మున్సిపల్ వర్కర్స్ యూనియన్ వర్దిలాలి ఆదివారం సెలవు ఇవ్వకపోడమా సిక్కు సిక్కు ఆదివారం సెలవు ఇవ్వకపోడమా సిక్కు సిక్కు ఆదివారం సెలవు ఇవ్వకపోడమా సిక్కు సిక్కు నెల నెల జీతాలు ఇవ్వకపోడమా సిక్కు సిక్కు నెల నెల జీతాలు ఇవ్వకపోడమా సిక్కు సిక్కు బిఎల్టియు జిందాబాద్ బిఎల్టియు జిందాబాద్ బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్ వర్దిలాలి ఆర్మూర్ మున్సిపల్ మరి పెరిగిన పిఆర్సీ వేతనాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నెల నెల జీతాలు ఇవ్వట్లేదు. ముఖ్యంగా చట్ట వ్యతిరేకంగా ఆర్మూర్ మున్సిపల్ అధికారులు ఆదివారం సెలవు ఇవ్వట్లేదు. అదేవిధంగా ఈ కార్మికులకి క్యాజువల్ లీవ్స్ 15 క్యాజువల్ లీవ్స్ ఉంటాయి. ప్రతి నెల కార్మికులు 25 రోజులు మాత్రమే పనిచేయాలి. ఆదివారం 4 ఆదివారాలు, అదేవిధంగా ఒక క్యాజువల్ లీవ్, నెలకు ఒక క్యాజువల్ లీవ్స్. ఇవేవి కూడా అమలు చేయట్లేదు. ఎట్టి చాకిరీ చేయిస్తూ ఉన్నారు మున్సిపల్ అధికారులు. దీని మీద కలెక్టర్ గారికి, అట్లాగే లేబర్ డిపార్ట్మెంట్కి కూడా కంప్లైంట్ చేస్తాం. ఈరోజు బిఎల్టీయు యూనియన్ కృషి చేసే వరకు కూడా ఇక్కడ ఈఎస్ఐ కార్డులు ఇవ్వలేదు. ఎందుకంటే పిఎఫ్ ఈఎస్ఐ డబ్బులు కట్ చేసుకుంటూ ఉన్నారు ప్రతి నెల, కానీ వీళ్ళకి ఈఎస్ఐ కార్డు మొన్న బిఎల్టీయు లేబర్ డిపార్ట్మెంట్తో మాట్లాడి, అదేవిధంగా ఈఎస్ఐ అధికారులతో మాట్లాడిన తర్వాత వీళ్ళకి ఈఎస్ఐ కార్డులు వచ్చినాయి. ఈఎస్ఐ కార్డుల యొక్క వాళ్ళకి ఏం లాభమో అది కూడా చెప్పాలి, అధికారులు చెప్పట్లేదు. ఇవాళ మేము మరి కమిషనర్ గారిని ఈ రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఈ వచ్చే ఆదివారం నాడు ఖచ్చితంగా వీళ్ళకి మరి సెలవులు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే మరి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తాం. మరి అవసరమైతే మరి పని బంధు పెట్టి నిరసన తెలియజేసేటువంటి పరిస్థితి వస్తుంది. ఈ ఈ మున్సిపాలిటీకి ఆదాయం తగ్గితే ఇతర ఈ అధికారులు కానీ అధికార యంత్రాంగం ఇతర షోకులు తగ్గించి కార్మికులకు కడుపు నిండా తిండి పెడితేనే కదా ఈ కార్మికులు రోడ్లు క్లీన్ చేసేది, డ్రైనేజీలు తీసేది, మరి ప్రజలందరికీ వాటర్ అందించేది, ఈ నగరాన్ని, ఈ ఆర్మూర్ పట్టణాన్ని మరి పరిశుభ్రంగా ఉంచాలి అంటే కార్మికుల్ని కూడా ఉంచాలి. ముఖ్యంగా యూనిఫామ్స్ ఇవ్వాలా, ఇవన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి బహుజన మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేస్తాం.